మీ అందరికి తెలిసిన విషయమే మేము యూకే కి మూవ్ అయ్యి దాదాపు 1 ఇయర్ అవుతుంది ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అండ్ అకామిడేషన్ దొరుకుతుందా దొరకదా అని మేము వచ్చినప్పటికి ఇప్పటికే మేము చాలా డిఫరెన్స్ చూస్తున్నాం అన్నమాట ఎక్స్పెన్సెస్ లో మనం ఇంత దూరం మన ఫ్యామిలీస్ ని వదిలి వచ్చేది ఎందుకండి సేవింగ్స్ కే కదా సో వాళ్ళకి ఎక్స్పెన్సెస్ గురించి చెప్తాను కదా స్టార్ట్ చేయి నేను చెప్పే ఎక్స్పెన్సెస్ యాక్యురేట్ గా నేను ఎవరు చెప్పలేరు టు బి ఫ్రాంక్ మేము లండన్ వచ్చిన తర్వాత ఒక్క సినిమా కూడా వెళ్ళలేదండి థియేటర్ కి Guys, welcome to my channel Bhargavi Bathakani. I hope you all are doing great. எப்படி இருக்கீங்க மா? நல்லா இருக்கீங்களா? మీ అందరికీ తెలిసిన విషయమే మేము యూకే కి మూవ్ అయ్యి దాదాపు ఒక 1 ఇయర్ అవుతుంది టు బి ప్రిసైజ్ మేము లండన్ సిటీలోనే ఉంటున్నాం అన్నమాట. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకో కలర్ సోడా కొట్టిస్తాను. సో కొన్ని డేస్ గా చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని చాలా మంది అంటే లైక్ మా రిలేటివ్స్ లో అండ్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది అడుగుతున్నారు అన్నమాట అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అండ్ అకామిడేషన్ దొరుకుతుందా దొరకదా అని ఎందుకంటే మనం ఒక సిటీ నుంచి ఇంకొక సిటీ మూవ్ అవ్వడానికి మనకి చాలా క్వశ్చన్స్ అండ్ చాలా భయం అవన్నీ ఉంటాయి కదా బట్ వేరే కంట్రీకి మూవ్ అవుతుంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారు అన్నమాట సో ఈ వీడియోలో నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ అలాగే నేను ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ మేము చాలా డిఫరెన్స్ చూస్తున్నాం అనమాట ఎక్స్పెన్సెస్ లో సో అందుకని చెప్పి ఈ వీడియో అనేది మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అని చెప్పని అనుకుంటున్నాను అండ్ అలాగే మనం ఇంత దూరం మన ఫ్యామిలీస్ ని వదిలి వచ్చేది ఎందుకండి సేవింగ్స్ కే కదా సో అసలు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అండ్ అట్లానే మనం అసలు సేవ్ చేసుకోగలమా లేదా అన్న విషయం కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అయితే మనం అకామిడేషన్ గురించి చూసేద్దాం ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి సో మేము ల్యాండ్ ఇన్ వెంటనే అకామిడేషన్ కి మేము అంత వరీ అవ్వలేదండి ఎందుకంటే మా హస్బెండ్ విత్ ఇన్ ద కంపెనీ మూవ్ అయ్యారు కాబట్టి వాళ్ళు అకామిడేషన్ అనేది మాకు ప్రొవైడ్ చేశారు 1 to 1.5 months వరకు ప్రొవైడ్ చేశారు అన్నమాట మనకి సో ల్యాండ్ అయిన వెంటనే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి మెంటాలిటీ యూజువల్గా రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు చదువుదామన్న కాన్సెప్ట్లో ఉంటుంది సో మేము కూడా అట్లానే అనుకుని ఫస్ట్ 10 డేస్ చిల్ అయ్యి తర్వాత చూద్దాంలే అని చెప్పనని అనుకున్నాము సో అలాగే ఒక 10 డేస్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కానీ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ అడగడం స్టార్ట్ చేశారన్నమాట అంటే మీకు అకామిడేషన్ దొరికిందా ఏంటి అని చెప్పి అప్పుడు మేము అనుకున్నాం ఇంట్లో ఏంటబ్బా వీళ్ళు అప్పుడే అడుగుతున్నారు 10 డేసే అయింది కదా ఇంకా చాలా టైం ఉంది కదా దొరికేస్తుందిలే అని చెప్పని అనుకున్నాం కానీ సరే ఎలాగైనా వాళ్ళు చెప్పారు కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట సెర్చ్ చేయడం తీరా ప్రాసెస్ లో దిగిన తర్వాత ఇదంతా చూసి మాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి చాలా లెంది ప్రాసెస్ ఇక్కడ మనకిలాగా టూలెట్ బోర్డ్ ఉందా వెళ్ళామా ఇల్లు నచ్చితే గనక అడ్వాన్స్ ఇచ్చేసామా నెక్స్ట్ డేనే వెళ్ళిపోయామా అన్నట్టు అస్సలు ఉండదండి ఇక్కడ సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు ల్యాండ్ అయిన వెంటనే లైక్ ఒక 1 or 2 డేస్ తర్వాత నుంచే స్టార్ట్ చేయడం బెటర్ ఎందుకంటే మీరు అక్కడ ఉన్నప్పుడైనా సర్చ్ చేసుకోవచ్చు కదా అని మీ ఇంట్లో చాలా మందికి డౌట్స్ రావచ్చు అక్కడ ఉన్నప్పుడు సర్చ్ చేసుకోలేము మనం ఎందుకంటే మనం యూకే నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యూకే సిమ్ కార్డ్ అవన్నీ తీసుకుంటాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత సర్చ్ చేసుకోవడమే బెటర్ అండ్ దట్టు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు చూసుకోవద్దు అని నేను అంటున్నానంటే చాలా మంది ఫేస్బుక్ గ్రూప్స్ లో కానీ దానిలో కానీ కొన్ని ఫేక్స్ ఉంటాయి నేను ఆల్మోస్ట్ అన్ని అని చెప్పాను కానీ కొన్ని ఫేక్స్ ఉంటాయి సో మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసేస్తారు తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం అట్లా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని బెటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అకామిడేషన్ అనేది చూసుకోవడం మంచిది ఇక్కడ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెట్స్ సే ఒక హౌస్ అనేది రెంట్ కి ఉంది అవైలబుల్ లో అని చెప్పాను అని అనుకుంటే వాళ్ళు ఏంటంటే లెట్టింగ్ ఏజెంట్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట సో ఆ లెట్టింగ్ ఏజెంట్ కి ఎయిదర్ వాళ్ళ ఓన్ కంపెనీ వెబ్సైట్ ఉంటే దానిలో అయినా పెడతారు ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీస్ ఆర్ రెప్యూటెడ్ కంపెనీస్ యొక్క వెబ్సైట్స్ లో అయినా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తారనమాట సో అది చూసుకొని మనం రెగ్యులర్ గా అది ఫాలో అవుతూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో అందుకని మనం అది కాన్స్టెంట్ గా సర్చ్ చేస్తూనే ఉండాలి సో నేను ఆ కంపెనీ వెబ్సైట్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ వీడియోలో డెఫినెట్ గా నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను కాబట్టి వీడియో మిస్ కాకుండా చూడండి మీలో ఎవరైనా బ్యాచులర్ గా కానీ ఆర్ స్టూడెంట్ గా కానీ యూకేకి వస్తుంటే కనుక నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మోస్ట్లీ ఇక్కడ షేరింగ్ అకామిడేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే
మన ఒక్కళ్ళకే మొత్తం హౌస్ అంతా తీసేసుకొని అంత ఎక్స్పెన్సెస్ బేర్ చేసే కంటే షేరింగ్ అకామిడేషన్ లో ఉంటే గనక బెనిఫిట్స్ ఏంటంటే వన్ మన మనీ కూడా సేవ్ అవుతాయి అండ్ టూ మనకి మంచిగా ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు సో ఫ్యామిలీ మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉండదు. Yes, exactly. సో షేరింగ్ అకామిడేషన్ కావాలి అని అనుకుంటే గనక ఎయిదర్ మనం స్పేర్ రూమ్ ఆర్ ఓపెన్ రెంట్ అని ఈ టూ వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఫాలో అయితే మోస్ట్లీ మనకి హౌసెస్ ఏవేవైతే షేర్డ్ అకామిడేషన్ కావాలనుకుంటామో అవన్నీ మనకి లిస్ట్ అవుట్ అయిపోతాయి. వీటిలో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనతో షేర్ చేసుకునేది ఎవరైతే మేలా ఫీమేలా లేకపోతే వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఇండియనా ఫారినరా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి వాళ్ళు స్మోకర్సా నాన్ స్మోకర్సా ఇలా అన్ని లిస్ట్ అవుట్ అవుతాయి అనమాట మనకి. ఒకవేళ మీరు కపుల్ గా కానీ లేకపోతే కపుల్ విత్ కిడ్స్ గా కానీ వస్తుంటే గనక చేసేది ఏముందండి, మనం ఫుల్ హౌస్ డెఫినెట్ గా తీసుకోవాలి, ఇంకొక ఆప్షన్ అనేది లేదు. సో అప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన వెబ్సైట్స్ ఏంటంటే ఒకటి జూప్లా అండ్ రెండోది వచ్చేసి రైట్ మూవ్ అనమాట. సో ఈ రెండు వెబ్సైట్స్ లో మోస్ట్లీ మనకి దొరికేస్తాయి అనమాట. అండ్ మనం ఇక్కడ ఆప్షన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎలాంటి హౌస్ కావాలి, లైక్ 1 BHK నా 2 BHK 3 BHK ఆర్ ఎల్ సెమీ ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్ డిటాచ్ అన్డిటాచ్ మనం పెట్టుకున్న ఫిల్టర్ క్రైటీరియా బట్టి మనకి కొన్ని హౌసెస్ అనేవి లిస్ట్ అవుట్ అవుతాయి కదా. సో మనకి పిక్చర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అండ్ అట్లానే అక్కడ లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అట్లానే స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో దాన్ని బట్టి మనకి నచ్చితే గనక మనం వ్యూయింగ్ అనేది బుక్ చేసుకోవాలి ఆ లెట్టింగ్ ఏజెంట్ ద్వారా. వ్యూయింగ్ కి బుక్ చేసుకున్న తర్వాత మనమే వెళ్ళిపోయి అచ్చా ఓకే మనం బుక్ చేసుకున్నాం కదా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు చూసేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ అనేది ఉండదండి. ఇక్కడ వ్యూయింగ్ కి మనం బుక్ చేసుకున్న తర్వాత ఆ ఏజెంట్ మనకి కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. డేట్ ఏంటి, టైం ఏంటి, ఎప్పుడు రావాలి ఏంటి అని. సో వాడు చెప్పినప్పుడు మనం వెళ్ళాలి కానీ మనం చెప్పినప్పుడు వాడు ఇవ్వడు అనమాట మనకి. ఒక పక్క డబ్బులు మనం కడతాము అయినా సరే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు వ్యూయింగ్ కి బుక్ చేసుకున్న తర్వాత లెట్టింగ్ ఏజెంట్ అనే ఆయన డేట్ అండ్ టైం ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్పుడు మనం వెళ్ళి వ్యూయింగ్ కి చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ హౌస్ అనేది. ఒకవేళ మీకు ఆ హౌస్ ఇమీడియట్ గా నచ్చితే గనక నా సజెషన్ ఏంటంటే ఇక్కడ టోకెన్ అమౌంట్ ఇవ్వండి. అంటే ఒక్కొక్కసారి ఏజెంట్స్ తీసుకుంటారు తీసుకోరు టోకెన్ అమౌంట్. సో మీరు అడగండి టోకెన్ అమౌంట్ ఇస్తే గనక మా నేమ్ మీద ఈ హౌస్ రిజర్వ్ చేస్తారా ఏంటి అని. ఒకవేళ తీసుకుంటే వెల్ అండ్ గుడ్, తీసుకోకపోతే గనక మనమే కంటిన్యూగా ఫాలో అప్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే కాదు కదా కస్టమర్స్, ఆ హౌస్ చూసుకోవడానికి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు కాబట్టి. సో మీరే ఫాలో అప్ చేస్తూ ఉంటారనమాట ఆ లెట్టింగ్ ఏజెంట్తో. సో మనం టోకెన్ అమౌంట్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. డాక్యుమెంట్స్ దట్ కుడ్ బి యువర్ పే స్లిప్, ఆఫర్ లెటర్, లేకపోతే బీఆర్పీ కార్డ్ అండ్ తర్వాత యూకేలో ఒక ఇద్దరు రిఫరెన్సెస్ కూడా అడుగుతారనమాట. ఎందుకంటే మనం ఒక ప్రాపర్టీ అనేది తీసుకుంటుంటే ఆ రెంట్ మనం పే చేయగలమా లేదా అని చెప్పి అనేది కూడా చూస్తారనమాట లెట్టింగ్ ఏజెంట్స్ ఇక్కడ. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాము. అవి ప్రొవైడ్ చేసిన తర్వాత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట ఆ హౌస్ మన పేరు మీద రిజర్వ్ అయిందా లేదా అని చెప్పనని. రిజర్వ్ అయితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ రిజర్వ్ కాలేదనుకోండి మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి చేయాలన్నమాట. సో ఒక హౌస్ అనేది మనం వ్యూయింగ్కి వెళ్ళి మన పేరు మీద రిజర్వ్ చేసుకోవాలి అంటే మినిమంలో మినిమం 15 డేస్ పడుతుందండి. సో ఇంకా దాని తర్వాత మన అదృష్టం. సో ఇప్పుడు అకామిడేషన్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి ఏంటి అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను. ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. డెఫినెట్ గా మిస్ కాకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. అండ్ ఇప్పుడే నేను అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే మనకున్న బడ్జెట్ లో మనకున్న ఎక్స్పెన్సెస్ లో ఓవరాల్ 60% మనం అకామిడేషన్ కే పే చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఇక్కడే నేను మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ లండన్ అనేది జోన్స్ గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో సెంట్రల్ లండన్ అనేది జోన్1 అంటారు. అక్కడ నుంచి ఎంత దూరం అయితే మనం వెళ్తూ ఉంటామో హౌస్ రెంట్స్ అనేవి అంత తగ్గుతూ ఉంటాయి. ప్రెసెంట్ మేమైతే జోన్5 లో ఉంటున్నాము. మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు జోన్5 లో రెంట్స్ ఎలా ఉన్నాయంటే 1200 మాక్సిమం 1300 ఉండేదండి 2 BHK కి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో 1700 to 1800 ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయినాయని చెప్పని అన్నాను కదా. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఎగ్జాంపుల్ అనమాట ఇంక్రీజ్ అయినాయని చెప్పడానికి. చాలా మంది ఏం చేస్తారంటే ఆఫీస్ కి రెగ్యులర్ గా వెళ్లాల్సిన వాళ్ళు ఈ లండన్ జోన్స్ లో ఉంటారు. ఒకవేళ ఆఫీస్ కి రెగ్యులర్ గా వెళ్ళక్కర్లేదు, వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ ఎ మంత్ వెళ్తే సరిపోతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రం లండన్ అవుట్స్కర్ట్స్ లో ఉంటారనమాట. ఎందుకంటే కొంచెం రెంట్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి అండ్ అది మనకి సేవింగే అవుతుంది కదండి డెఫినెట్ గా.
అందుకని చెప్పనని వాళ్ళు లండన్ అవుట్స్కర్ట్స్ లో ఉంటారనమాట. అసలంటూ అకామిడేషన్ అనేది దొరికితే గనక మనకి అయితే ఒక హెడ్ ఏక్ అనేది పోతుందండి, చాలా రిలీఫ్ అయిపోవచ్చు మనం అకామిడేషన్ దొరికిన తర్వాత. సో ఇప్పటి వరకు తన అకామిడేషన్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఇది మీకు డెఫినెట్ గా హెల్ప్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాము. ఇప్పుడు అసలు ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, మనకి ఇక్కడ మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఎక్స్పెన్సెస్ లో అనేది చూద్దాము. ఇదేంటి ఎక్స్పెన్సెస్ రాగానే వీడు వచ్చాడు అనుకుంటున్నారా? ఆడవాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు కానీ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కదండి, అందుకే నేను వచ్చా ఫ్రేమ్ లోకి. స్టైల్ ఉంది కదా, నాకు కూడా నచ్చింది. నీ గురించి చెప్తున్నా, భలే టైం వచ్చావే, భలే కవర్ చేశారు మీరు. ఇప్పుడు నేను చెప్పే ఎక్స్పెన్సెస్ యాక్యురేట్ గా నేను ఎవరు చెప్పలేరు, ఎందుకంటే మనం ఉంటున్న జోన్స్ ని బట్టి అండ్ మనం ఉంటున్న లొకాలిటీని బట్టి అండ్ మనం ఉంటున్న లైఫ్ స్టైల్ ని బట్టి అవి వేరీ అవుతూ ఉంటాయి. బట్ మీకు ఒక రఫ్ ఐడియా అయితే కనుక డెఫినెట్ గా ఇస్తుంది ఈ వీడియోలో. ఇప్పటి వరకు రెంట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పనని చూసాం కదా, ఇప్పుడు ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ కాకుండా మిగిలిన ఎక్స్పెన్సెస్ గురించి చూసేద్దాం. మీలో కనుక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచిగా మోటివేషనల్ గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. ఫస్ట్ అయితే కౌన్సిల్ ట్యాక్స్. ఆ కౌన్సిల్ ట్యాక్స్ అనేది ఎలా వేరీ అవుతుంటుందంటే మనం ఉన్న లొకాలిటీని బట్టి అండ్ మనం ఉన్న జోన్ ని బట్టి అండ్ మనం ఎంత స్క్వేర్ ఫీట్ హౌస్ లో ఉంటున్నాం అన్న దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట కౌన్సిల్ ట్యాక్స్ అనేది. కౌన్సిల్ ట్యాక్స్ అనేది బ్యాండ్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా రఫ్ గా చెప్పాలి అంటే కనుక అరౌండ్ 140-180 పౌండ్స్ మధ్యలో ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి పవర్ బిల్ అనమాట. ఇది వింటర్ కి అండ్ సమ్మర్ కి వేరీ అవుతుంటుంది, ఎందుకంటే సమ్మర్ లో అయితే మనం హీటర్స్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ వింటర్స్ లో అయితే కనుక డెఫినెట్ గా మనం హీటర్స్ వేసుకునే ఉండాలి. సో వింటర్ లో వచ్చేసి అరౌండ్ ఒక 300-400 పౌండ్స్ మధ్యలో ఉంటుంది అండ్ సమ్మర్ లో అయితే కనుక అరౌండ్ ఒక 200 పౌండ్స్ అయితే మనకి పవర్ బిల్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ బిల్. ఇది అందరి ఇళ్లలో ఉండాలని రూల్ లేదు, ఎందుకంటే మా ఇంట్లో అయితే అసలు గ్యాస్ లేదు, మొత్తం అంతా ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే మా పొయ్యి కూడా ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ గ్యాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునే హౌస్ లో కనుక గ్యాస్ అనేది ఉంటే కనుక అరౌండ్ ఒక 60-70 పౌండ్స్ మధ్యలో వస్తుంది అనమాట మీకు బిల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బిల్. వాటర్ బిల్ ఇక్కడ మనకి అరౌండ్ 6 మంత్స్ కి ఒక 25-30 పౌండ్స్ అయితే ఛార్జ్ చేస్తారు మనకి ఇక్కడ అండ్ ఈవెన్ వేరియస్ ప్రొవైడర్స్ కూడా ఉంటారు వాటర్ కి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ బిల్. మనం ఫుడ్ లేకపోయినా ఉండగలమేమో కానీ ఒక 2 రోజులు ఇంటర్నెట్ లేకపోతే అసలు ఉండలేము అనమాట ఇప్పట్లో. మీరు తీసుకున్న ప్రొవైడర్ ని బట్టి అండ్ మీరు తీసుకున్న స్పీడ్ దాన్ని బట్టి బేస్ అయ్యి మనకి అరౌండ్ మంత్ కి ఒక 20-30 పౌండ్స్ మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రీఛార్జెస్ అండి. ఇది కూడా మనం తీసుకునే డేటాను బట్టి, తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయా లేకపోతే ఇంటర్నేషనల్ కాల్స్, నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాల్స్ బట్టి డిపెండ్ ఉంటుంది. యూజువల్గా మేమైతే కనుక నేను 5 పౌండ్స్, భార్గవికి ఒక 5 పౌండ్స్ మంత్లీ రీఛార్జ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మాకైతే కారు గట్రా ఏం లేవండి, మేము యూజువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే ఎక్కువ యూస్ చేస్తాము, లైక్ బస్సు కానీ లేదంటే కనుక ట్యూబ్స్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. సో ట్రైన్స్ కానీ వాడతాము, ఈవెన్ నేను ఆఫీస్కి కూడా ట్రైన్లోనే వెళ్తూ ఉంటాను. సో ఇక్కడ నుంచి మేము జోన్ 5లో ఉన్నామని చెప్పింది కదా, సో జోన్ 5 నుంచి జోన్ 1 అంటే సెంట్రల్ లండన్కి వెళ్ళడానికి, అంటే మేజర్ అట్రాక్షన్స్ అన్ని సెంట్రల్ లండన్లోనే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఎవ్రీ వీకెండ్ అలా వెళ్తూ ఉంటాం సెంట్రల్ లండన్కి. సో సెంట్రల్ లండన్కి ఆఫ్ పీక్ పీక్ టైంలో వెళ్ళడానికి ఛార్జెస్ వేరీ అవుతూ ఉంటాయి. సో ఆఫ్ పీక్లో కనుక వెళ్తే మనకి ఒక 4 పౌండ్స్ అవుతుంది ట్రైన్లో, లేదు పీక్ టైంలో వెళ్తే కనుక 5.80 పౌండ్స్ అవుతుంది. సో యూజువల్గా మంత్కి మీరు వెళ్ళే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫీస్కి వెళ్ళాలి దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. బట్ జనరల్గా నా ఎస్టిమేషన్ ప్రకారం ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్కి ఒక 100 పౌండ్స్ మటుకు అవుతుందండి ఈజీగా. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ కాంపోనెంట్, బిగ్గెస్ట్ అనకూడదు, ప్రాబబ్లీ మన రెంట్తో పోలిస్తే సెకండ్ బిగ్గెస్ట్, గ్రాసరీస్. మన ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ లైక్ రైస్ కానీ లేదంటే ఇంట్లో కావాల్సిన రవ్వలు, పప్పులు, చింతపండ్లు, గ్రాసరీస్, ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్. యూజువల్గా మరి మాకే ఎక్కువ అవుతుందో లేకపోతే అందరికీ ఎక్కువ అవుతుందో తెలియదు కానీ ఒక 200 పౌండ్స్ అయితే అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు రైస్ బ్యాగే మనకి ఇక్కడ 15 పౌండ్స్ ఉంది 10 కేజెస్ది. తర్వాత మిగతావన్నీ కూడా చాలా పెరిగిపోయినాయి గత లాస్ట్ 6 మంత్స్లో. సో కాబట్టి ఒక 200 పౌండ్స్ అయితే అవుతుంది. సో తర్వాత ఫుడ్ అండ్ ఫన్, ఇది కంప్లీట్గా ఆప్షనల్. సో యూజువల్గా ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటే కనుక ఇది కంప్లీట్లీ మీరు అవాయిడ్ చేసేయచ్చు. లేదు మేము ఎక్కువ బయట తింటూ ఉంటామంటే కనుక ఈ కాంపోనెంట్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంపోనెంట్ అవుతుంది.
సో ఫన్ అంటే యూజువల్ గా ఏదైనా సినిమాలకి మూవీలకి వాటికి వెళ్తే, టు బి ఫ్రాంక్ మేము లండన్ వచ్చిన తర్వాత ఒక్క సినిమా కూడా వెళ్ళలేదండి థియేటర్ కి. సో కాబట్టి అగైన్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ కాకపోతే ఏంటంటే మీరు యువర్ ఏ మూవీ ఫ్రీక్ లేదంటే కనుక బయట తినడానికి ఎక్కువ ఇష్టపడతారంటే కనుక యూజువల్గా ఒక 100 pounds అయితే అవుతుంది పర్ పర్సన్ మంత్కి. నేను హయ్యర్ సైడ్ చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అగైన్ మీరు తీసుకునే ఫుడ్ను బట్టి కానీ లేదంటే మీరు నెంబర్ ఆఫ్ మూవీస్కి వెళ్ళే దాన్ని బట్టి కానీ వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత కాంపోనెంట్ ఏంటంటే టీవీ లైసెన్స్ అండి. ఇక్కడ మనం ఒకవేళ లైవ్ టెలికాస్ట్ ఉన్న ఛానల్స్ చూడాలి అంటే కనుక మనం టీవీ లైసెన్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంత ఉంటుందో నాకు కూడా తెలియదు అండి, ఎందుకంటే మా ఇంట్లో టీవీ కూడా లేదు కాబట్టి. బట్ యూజువల్గా మన ఇండియన్స్ అయితే ఏం చేస్తారంటే అందరూ హాట్స్టార్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ యాప్స్ అనేవి ఎక్కువ వాడుతుంటారు టీవీలో. ఎవరు టీవీ కనెక్షన్ అయితే తీసుకోరు. సో ఇది కూడా అగైన్ కంప్లీట్లీ ఆప్షనల్. తర్వాత వచ్చేసి డే కేర్. ఒకవేళ మీ కిడ్స్ ఉంటే కనుక కిడ్స్ని డే కేర్కి పంపించాలి అంటే కనుక ఇది నన్ను అడిగితే కనుక రెంట్ తర్వాత హ్యూజ్ అమౌంట్ అండి, ఎందుకంటే ఇక్కడ డే కేర్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు నిహాల్ వెళ్తున్న డే కేర్ వాడు వెళ్ళేది 3 half days. 3 half days అంటే ఎవ్రీ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 1 PM to 6 PM వెళ్తాడు. వాడికి ఆల్మోస్ట్ 700 pounds దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ డే కేర్. అంటే ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు కదా, మరి ఈ ఛార్జెస్ ఏంటి అని అంటే కనుక సో ఇక్కడ 3 years దాటిన తర్వాత మాత్రమే ఎడ్యుకేషన్ ఫ్రీ. సో 3 years లోపు కనుక మీరు డే కేర్కి కానీ లేదంటే కిండర్ గార్డెన్కి కానీ పంపించాలనుకుంటే కనుక మనం అవుట్ ఆఫ్ ది పాకెట్ పే చేయాల్సిందే. సో ఇది కూడా ఒక 700 pounds ఉంటుంది. ఇది నేను 3 half days చెప్పాను. ఒకవేళ మీరు 5 full days పంపించాలి అంటే కనుక ఒక 1500 pounds అయితే ఈజీగా అవుతుందండి మీరు లండన్లో ఎక్కడ జాయిన్ చేసినా కానీ. మీకు అప్లికబుల్ అయ్యే కాంపోనెంట్స్ ఏమున్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఒక హోలిస్టికల్ ఫిగర్ వస్తుంది, లైక్ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి మంత్లీ అనేది. అగైన్ ఇది ఒక రఫ్ ఎస్టిమేట్ మాత్రమే, ఇది మా ఎక్స్పీరియన్స్ని బట్టి లాస్ట్ 1 ఇయర్లో. ఇది కొంచెం పెరగచ్చు లేదా తగ్గచ్చు, బట్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఈ ఎక్స్పెన్సెస్ని దృష్టిలో పెట్టుకుని మీకు వచ్చిన ఆఫర్ని బట్టి ఏదర్ ఇది కరెక్ట్ ప్లేసా కాదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మనం ఫ్యామిలీస్ని, ఇందాక భార్గవి చెప్పినట్టు మన ఫ్యామిలీస్ని, మన అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నామంటే ఇక్కడ సర్వైవల్తో పాటు సేవింగ్స్ కూడా ఉంటేనే మనం ఇక్కడికి వస్తాం కదా. ఒక కాంపోనెంట్ కన్సిడర్ చేయాల్సింది, మనం ఎవ్రీ 6 months 1 ఇయర్కో ఇండియా వెళ్తూ ఉంటాము. సో వెళ్ళే ఆ ఫ్లైట్ ఛార్జెస్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. ప్రాబబ్లీ ఆఫర్ లెటర్ కానీ లేకపోతే స్టూడెంట్గా వచ్చేటైనా కానీ వీటన్నింటినీ ఒకసారి దృష్టిలో పెట్టుకుని మీరు డిసిషన్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు భార్గవి ఏదో ఇక్కడ చేస్తుంది ఏంటా అని చెప్పి అనుకుంటున్నారా, తను టీ చేస్తుంది. సో మనం టీ తాగుతూ మాట్లాడుకుందాం. చెప్పారు కదా టీ పెట్టాను అని చెప్పాను అని, టీ అయితే సూపర్ గా వచ్చింది అండ్ మన వీడియో కూడా ఎండ్ అయిపోవచ్చింది అనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అదంతా మంచిగా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ వీడియో కనుక నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానో అదంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు లింక్స్ అన్నీ ఇచ్చున్నాను.